రోజు వంకాయ పచ్చి పులుసు చేస్తున్నాను. ఫస్ట్ అయితే వంకాయలని ఇలా తీసుకొని పొయ్యి మీద పెట్టి ఇట్లా కాల్చుకోవాలండి. సిమ్లో పెట్టి వంకాయ అంతా పైన పొట్టంతా నల్లగా వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి ఇట్లా వంకాయల్ని బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్నాక స్టవ్ ఆపేసి ఆ వంకాయల మీద ఉన్న పొట్టు అంతా తీసేయాలండి. కాల్చుకున్నాం కదా పొట్టు ఉంటుంది కదా, పొట్టు అంతా తీసేయాలి. తర్వాత దానికి కొంచెం ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత చింతపండు, నిమ్మకాయ సేదంత చింతపండు అయితే తీసుకోవాలి మనము. తీసుకున్నాక చింతపండు నీళ్ళు వేసి కొంచెం సేపు నానబెట్టాలండి. ఇన్నాక చింతపండుని 5 నిమిషాలు నానబెట్టుకుందాం అన్నాం కానీ ఇట్లా నానబెట్టుకున్నాక దీన్ని మెత్తగా ఇక్కడ మెత్తగా పిసికి దాంట్లో ఉన్న చింతపండు అంతా తీసేయాలండి. ఓన్లీ వాటర్ మాత్రమే, ఆ చింతపండు రసం మాత్రమే ఉండాలి. ఇదంతా తీసేస్తున్నాం, పిప్పి అంతా తీసేస్తున్నాము. పిప్పి తీసేసేసి ఓన్లీ చింతపండు గుజ్జు మాత్రమే ఉండాలి. తర్వాత మనం వంకాయల్ని కాల్చి నిన్న పైన ఉన్న తొక్క అంతా తీసేసాం కదండి, దీన్ని ఈ వంకాయలు అన్నింటినీ కూడాను మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని కచ్చా పచ్చిగా ఒక్కసారి మిక్సీ పట్టాలి. ఇదండి మిక్సీ జార్లో వేసాను, మూత పెట్టి ఒక్కసారి మిక్సీ తిప్పుతాను. ఇదిగోండి ఇట్లా మిక్సీ పట్టుకున్నాము కచ్చా పచ్చిగా. మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు గుజ్జు తిప్పి తీసేసి ఉంచుకున్నాం కదండి, దాంట్లో వేసేయాలి. దాంట్లో వేసేసి ఒకసారి ఇట్లా మ్యాష్ చేసేసి దీంట్లో ఇందాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేయాలండి. దీంట్లో కొంచెం కారం కొంచెం సాల్ట్ వేయాలండి ఇష్టం, సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు వేయాలండి. పసుపు వేసాక కలుపుకోవాలి. ఇలా అంతా మిక్సింగ్ చేసుకోవాలి మొత్తం పదార్థాలు అన్నింటినీ కూడాను. మనకి వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు, పెనుగురుకాయ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుందాము. ఇదిగోండి కొంచెం బాండి పెట్టేసి ఒక స్పూన్ నూనె వేసి
టూ స్పూన్స్ చాలు, టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ నూనె వేసి దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తాం. కొంచెం కరేపాకు పోపు దాంట్లో వేయటమేనండి. ఇంకా ఈ పోపు దీంట్లో వేస్తున్నాము. అంతే, టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే వంకాయ పచ్చి పులుసు రెడీ అయ్యిందండి. ఇంకా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్లో పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ వంకాయ గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయ రక్తం శుద్ధి అవుతుంది. పచ్చి ఉరకాయల్లో క్యాల్షియం ఉంటుంది. ఆవాలు జీలకర్ర ఎంతో మంచి రెసిపీ. అందరూ ఈ వంకాయ పులుసు పజ్జిని చేసుకొని ఇంట్లోకి ఎట్లా ఉందో కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో.